सखी कार्यक्रम की स्वागत इंट्लो पनिचेसुकुंटुंटे अंदंगा लेना असलेम बालेना अने पाट एक्कडिंचो दूरंगा विनिपिस्तुंदंडि आ पाट विन्नाक निलूट अद्दं मुंदु निलबडि असलु नेनु एला उन्नानो ओसारि चूसुकोवाली अनिपिंचिंदि अद्दंलो रकरकाल कोणाल्लो नन्नु नेनु चूसुकुंटू उंटे वेनक नुंचि मा बाम्म नीकेवम्म కొందన బొమ్మలా ఉన్నావు అంది మురిపెంగ నాలాగనే మీకు కూడా కాస్త తీరుకు దొరికితే అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటారా ఈ కార్యక్రమాన్ని చూసాక మరికొన్ని సంగతులు మాట్లాడుకుందాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్‌పర్ట్ శ్రీమతి బిందు గారు అయితే ఈ రోజు వారు మనకి చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ లో బంజారా వర్క్ ఎలా వేసుకోవాలో చూపిస్తారట వెంట్రానికి ఇంట్రెస్టింగ్ గాను దాంతో పాటుగా కొత్తగా కూడా అనిపిస్తుంది కదా మరి ఇది ఎలా వేస్తారో చూస్తూ మనం నేర్చుకుందాం హాయ్ అండి హాయ్ అండి బావునారా బావునండి మరి ఈ రోజు మన సోకులకి ఎంబ్రాయిడరీలో బంజార వర్క్ చూపిస్తాను అవునండి బంజార వర్క్ అంటే ఏంటి టెంపుల్స్ లాగా వస్తుందండి డిజైన్ ఏ టెంపుల్స్ లాగా వస్తుంది దాన్ని కుట్టడం ఎలాగో చూపిస్తాను నేను ఓకే అంటే ఇందులో వేరియేషన్స్ ఏమైనా ఉంటాయా కుట్టులో ఒకటే స్టిచ్ ని అన్నిట్లల్లో మనం యూస్ చేసుకోవచ్చు దీనికి మాత్రమే యూస్ చేసుకోవాలండి అది ఆహా దీని వేరే దానికి యూస్ చేసుకోవడానికి లేదు ఓన్లీ దీన్ని మాత్రమే యూస్ చేసుకొని మధ్యలో బీట్స్ పెట్టుకుంటే చాలా అందంగా కనపడుతుంది చాలా బాగుంటుంది అవునండి ఓకే అండి దీనికి ఓన్లీ థ్రెడ్స్ కానీ బీట్స్ కానీ యూస్ చేయాలండి ఒక నీడిల్ ఉంటే చాలా దీనికి యూస్ చేయాలి కుట్టుకోవడానికి అంటే సింపుల్ అన్నమాట ఒక క్లాత్ మనకి థ్రెడ్ ఇంకా కొన్ని బీట్స్ ఉంటే సరిపోతుంది చాలండి అంతే ఓకే ఓకే స్టార్ట్ చేయండి ఓకే స్టార్ట్ చేస్తాను ఇంకా ఏదైనా కలర్ థ్రెడ్ తీసుకొని రెండు వరుసలు దారం తీసుకోవాలండి దీనికి రెండు వరుసలు తీసుకుంటే సరిపోతుంది ఇది ఇలా డిజైన్ వేసుకొని ఫ్రేమ్ కి ఫిక్స్ చేసుకోవాలండి ఫస్ట్ దీన్ని టైట్ గా ఫిక్స్ చేసుకోవాలి ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలి దీన్ని స్టార్ట్ చేసేసి నెక్స్ట్ రివర్స్ లో మన సైడ్ కి ఇలా సుండి రావాలి ఓకే ఇక్కడ వస్తే ఒక ప్లస్ మాదిరిగా వస్తుంది అంతే ఇక్కడ ఇలా తీసుకోవాలి నెక్స్ట్ దీన్ని ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ది మాత్రం కొంచెం ఇదిగా ఉంటుంది దీని ఇలా కింద నుంచి పైకి తీసేసుకుంటే అక్కడ ఒక ప్లస్ వస్తుంది ఓకే అంతేను దీని పైన ఇలా తీసుకోవాలి మళ్ళీ ప్లస్ టైప్ లో రావాలి మన ఎక్కడైతే జాయింట్ ఉంటుందో అక్కడ అంటే ఒకదానిపైన ఒకటి వస్తేనే మనకి అది బ్లాక్ లాగా క్లియర్ గా తెలుస్తుందండి ఇక్కడ నెక్స్ట్ దానికి జాయింట్ వచ్చేటప్పుడు మాత్రం పసుది కింద నుంచి పైకి తీసేసుకుంటే అయిపోతుంది ఆహా ఇక్కడ కింద నుంచి ఇక్కడ ఎంత వరకు డిజైన్ ఉందో అంత వరకు తీసేసుకుంటే అక్కడ ఒక ప్లస్ మాదిరిగా వచ్చేస్తుంది అంతేనండి ఇదేనండి బంజారా స్టిచ్ అంటే బంజారా స్టిచ్ అండి చాలా ఈజీగా ఉంటుంది మరి నెక్స్ట్ దీన్ని అటాచ్ చేయడానికి దీన్ని కాడకుట్టు ఉంటుంది కదా మన స్టెమ్ వర్క్ అంటారు కదా దాన్ని స్టెమ్ వర్క్ తో జాయింట్ చేస్తే అయిపోతుంది ఓకే ఇది కచ్చి వర్క్ వచ్చిన వాళ్ళకి చాలా ఈజీ అండి కచ్చి వర్క్ ముందు వేస్తారు కదా దాన్ని అదే సేమ్ అండి ఇది నెక్స్ట్ ఇలా మధ్యలో దీనికి బీట్స్ పెట్టుకోవాలండి మనకి ఇష్టం వచ్చిన కలర్ పెట్టుకోవచ్చు ఓకే అయితే బంజారా వర్క్ అంటే ఇదే ఒక డిజైన్ వేసుకోవచ్చా అంటే ఇలా టెంపుల్స్ మాదిరిగా ఉంటేనే వేసుకోవచ్చు లేకపోతే ఇలా బ్లాక్స్ డైమండ్ షేప్ లో ఏదైతే వస్తుందో అది దానికి కూడా వేసుకోవచ్చు అది కూడా చూపిస్తాను ఇది వేసి అది కూడా చూపిస్తాను ఓకే ఆ సెంటర్ లో గ్యాప్ ఏదైతే ఉందో దాంట్లో పీట్ పెట్టేసుకుంటే పీట్ పెట్టి నీట్ గా కనబడుతుంది ఇలాగే పీట్స్ పెట్టేసి పీట్స్ పెట్టేసుకోవడం ఓకే అండి నెక్స్ట్ ఇది కూడా చూపిస్తాను పై ఇది కూడా చూపిస్తాను మీకు స్క్వేర్ ఎలా సేమ్ అండి అది కూడా ఇలాగే స్టిచ్ చేస్తారు డైమండ్ షేప్ ఉంటుంది కదండి కింద ఫస్ట్ స్టార్ట్ చేసేసి ఎక్కడైతే జాయింట్ ఉంటుందో అక్కడ ఇలా రివర్స్ లో తీయాలండి సూది నెక్స్ట్ పైన కూడా అట్లా ప్లస్ మార్క్ రావాలి మనకు అక్కడ అంతే అది ఇలా చేస్తే దాన్ని లాస్ట్ లో ఫిల్ చేస్తే అయిపోతుంది అది క్లోజ్ చేసేస్తే అయిపోతుంది ఒక డైమండ్ షేప్ వచ్చేస్తుంది డైమండ్ షేప్ వచ్చేస్తుంది డైమండ్స్ తర్వాత ఇలా
టెంపుల్ బోర్డర్ అన్న దానికి మాత్రమే ఇది స్టిచ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది బాగుంటుంది. ఓకే అండి, బాగుంది. ఓకే, నేను ఇంకో ఇంకో స్టిచ్ కూడా చూపిస్తున్నానండి. దాన్ని నవార వర్క్ అంటారు. ఓకే, కానీ అందరు చూపించారు లావ్ థ్రెడ్ తో చూపించారు, కానీ నేను మామూలు సిల్క్ థ్రెడ్ ఉపయోగించి ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఓకే అండి. దాన్ని ఏం లేదండి, దాన్ని డైమండ్స్ షేప్ లో తీసుకోవాలి. ఈ డైమండ్స్ మన పెటల్స్ మాదిరిగా వస్తుంది ఇది. ఇలా డైమండ్స్ తీసుకోవాలి. మన ఇష్టం ఎన్ని పెటల్స్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు డైమండ్స్ లో. డైమండ్ షేప్ కావాలి, డైమండ్ షేప్ ఉండాలండి దీనికి. డైమండ్ షేప్ ఉన్న తర్వాత నెక్స్ట్ థ్రెడ్ ఒక కలర్ థ్రెడ్ ఏమో కింద మామూలు స్టిచ్ వేసుకోవాలి. తర్వాత దాన్ని అల్లడానికి ఇంకో కలర్ యూస్ చేస్తే బాగా కనబడుతుంది. అది ఒక పువ్వుల మాదిరిగా కనబడుతుంది అనమాట. అది చూపిస్తాను. ఈ థ్రెడ్ తీసుకున్నాం కదా శీల, దీన్ని ఫస్ట్ స్టార్టింగ్ లో ఇక్కడ ఒక నాట్ వేసుకోవాలి. ఇక్కడ ఒక నాట్ వేసుకోవాలి స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ లో నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకొని ఇక్కడ స్టార్టింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి కొద్దిగా తీసేసుకోవాలి. ఇలా లైన్స్ మాదిరిగా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ నుంచి కొద్దిగా తీసుకోవాలి థ్రెడ్, కొద్దిగా తీసుకోవాలి ఇంకొక లైన్, ఇంకో లైన్. ఇలా మొత్తము త్రీ లైన్స్, ఇటు త్రీ లైన్స్, అటు త్రీ లైన్స్, మధ్యలో ఈ లైన్ ఒకటి వస్తుంది. ఒక లైన్, ఒక లైన్ వస్తుంది. సెంటర్ లో ఒక లైన్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ సేమ్ అన్నమాట. ఇలాగే మళ్ళీ నెక్స్ట్ ఇది ఇటు నుంచి ఇటు వెళ్ళాలి. మొత్తం మన డైమండ్ షేప్ మాదిరిగా స్టిచ్ చేయాలి దాన్ని. ఫైవ్ పెటల్స్ వచ్చేసాయి కదా, సెవెన్ పెటల్స్ వచ్చాయి. ఇటు త్రీ, ఇటు త్రీ, మధ్యలో ఒకటి, సెవెన్ లైన్స్ లాగా వచ్చేసింది. దీన్ని థ్రెడ్ కట్ చేసేయాలి. ఈ థ్రెడ్ అవసరం లేదు ఇప్పుడు. నెక్స్ట్ ఇంకో కలర్ థ్రెడ్ తీసుకోవాలి. దీనికి ఏదైనా కాంట్రాక్స్ట్ గా ఉండే కలర్ థ్రెడ్ తీసుకుంటే చాలా బాగా కనబడుతుంది. అది నేను రెడ్ కలర్ తీసుకుంటాను. ఇది ఇలా తీసుకున్నాం కదా, దీన్ని కూడా సేమ్ ఇలా ఇక్కడే నాట్ వేసేయాలి. దీనికి ఇక్కడ ఒకటి ఫస్ట్ పైన నుంచి తీసుకోవాలి, థ్రెడ్ పైనుంచి. నెక్స్ట్ కింద ఉంటుంది, నెక్స్ట్ పైన కింద ఇలాగా తీసుకోవాలి. ఒకటి పైకి, ఒకటి కిందికి. కిందికి ఇలా తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఇప్పుడు ఫస్ట్ ది పైకి వచ్చేసింది కనుక నెక్స్ట్ ది కింది నుంచి తీసుకుంటే అది అక్కడ ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట. ఇట్లా తీసేసుకొని ఇంత మొత్తం ఇలాగే ఫిల్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ కిందికి పైకి అంతే దీంట్లో వచ్చేది. మామూలుగా నవార స్టిచ్చింగ్ అయితే మాత్రం స్టెప్స్ వైజ్ గా కనిపిస్తుంటాయి మనకి, లాగా కనిపిస్తుంది. ఇదేమో సాఫ్ట్ గా వచ్చేస్తుంది, మన ఒక డైమండ్ షేప్ మాదిరిగా వస్తుంది. అయితే మనం టూ వేరే కలర్స్ తీసుకుంటే బాగా కనిపిస్తుంది. బాగా కనిపిస్తుంది. మన నవార వర్క్ లోనేమో ఒకటే థ్రెడ్ కి టూ కలర్స్ ఉంటాయి, దీనికేమో మనం వేరే వేరే కలర్స్ థ్రెడ్ తీసుకుంటే బాగుంటుంది. బాగుంటుంది. ఇది ఇలా ఫిల్ చేస్తూ ఉండాలి. ఇక్కడ కింద మాత్రం ఒక ఎల్లో కలర్ షేడ్ వస్తుంది, పైన మొత్తం రెడ్ కలర్ వచ్చేస్తుంది అనమాట. మెల్లిగా అదే కలర్ ఎక్కువ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ పెటల్స్ అంతా ఇది దూరంగా ఉంది కదా, ఆ స్టిచ్ చేస్తూ ఉంటూ రెడ్ కలర్ వచ్చేస్తుంది, ఎల్లో కలర్ కనిపించదు మనకి. ఈ విధంగా మొత్తం మనం పెటల్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేసి డిజైన్ అయిపోతుంది. ఇలా వస్తూ ఉంటే రెడ్ రెడ్ మాత్రమే కనపడుతుంది, ఇక్కడ మాత్రం లైట్ ఎల్లో కలర్. మనం ఏది తీసుకుంటే అది బాగుంటుంది. బాగుంటుంది. ఓకే అండి. అయితే స్టిచ్చింగ్ మాత్రం ఇది ఇది. ఓకే మేడం, మీరు ఇందాక చూపించిన ఆ స్టిచ్చింగ్ బాగుంది, ఈ స్టిచ్చింగ్ కూడా బాగుంది. మరి ఇలా కంప్లీట్ చేసిన తీసుకొచ్చానండి, ఇంటి దగ్గర చేసిన శారీస్ తీసుకొని వచ్చాను, చూపిస్తాను. ఓకే చూపించండి. షీలా, ఇది ఇంటి దగ్గర చేసి తీసుకొని వచ్చాను. ఓకే, బంజారా వర్క్ అంటారు, ఇందాక చూపించాను కదా బంజారా వర్క్ ఇది అనమాట. తర్వాత దీన్ని ఇలా కూడా, ఇది ఓన్లీ టెంపుల్స్ మాదిరిగా ఉంటేనే స్టిచ్ చేయడానికి ఉంటుంది అని చెప్పాను కదా, ఇలా వస్తుంది అన్నమాట. బీడ్స్ పెట్టుకొని మెహందీ ఎలా ఉంటుంది అలా కనిపిస్తుంది. కనిపిస్తుంది, బాగుందండి. చాలా చిన్న చిన్న బీడ్స్ పెట్టారు, చాలా ఫైన్ గా ఉంది వర్క్ కూడా చూడడానికి. అంటే చేతితో చేసినట్లుగా లేదు, ఇది మెషిన్ మీద చేయించిన వర్క్ లాగా ఉంది. లేదండి, చేతితో చేసింది. ఓకే, ఒక సారీ అంతా కంప్లీట్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది? 15 డేస్ పడుతుందండి. 15 రోజులు పడుతుందండి. బాగుందండి. ఇది నవారా స్టిచ్ కదండి? అవునండి. ఇందాక చూపించాను కదా పెటల్స్, ఇది పెటల్స్ అండి. దీంట్లో నేను ఇది డార్క్ కలర్ గా ఉంది కాబట్టి లైట్ వైట్ కలర్ తీసుకున్నానండి, క్రీమ్ కలర్ ది. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ తో అల్లేసానండి. అల్లేసారు. ఇది
నెక్స్ట్ దీనికి కూడా వైట్ కలర్ తీసుకొని రెడ్ కలర్ తో అల్లేసాను. డార్క్ కలర్స్ ఉన్నప్పుడు వైట్ కలర్ బ్యాక్ గ్రౌండ్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే, అయితే ఈ స్టిచ్ తో మీరు సారీ అంతా కంప్లీట్ చేశారు. అవునండి, మధ్య మధ్యలో చిన్న చిన్న బీడ్స్ కూడా అంటించారు. బాగుందండి. ఓకే అండి, చాలా బాగున్నాయి. మీరు చూపించిన రెండు స్టిచెస్ కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా మన సకలకు నచ్చే ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.